చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు ప్రస్తుతం ఉన్న వైరస్ని ఎదుర్కోవటం కోసం చాలామంది చాలా రకాల ఇమ్యూనిటీ డ్రింక్స్ని తయారు చేసుకొని తాగుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండే మనం ప్రస్తుతం ఉన్న వైరస్ని ఎదుర్కొంటాం కాబట్టి. అయితే ఇమ్యూనిటీ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలామంది మౌత్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఒళ్ళంతా వేడి, జ్వరం వచ్చినట్టు అనిపించడం ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారికి ఈరోజు చెప్పబోయే వీడియోలో ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనకి ముందుగా కావాల్సింది ధనియాలు, అలాగే తర్వాత కావాల్సింది జీలకర్ర, తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది బెల్లం. బెల్లం అనేది ఆర్గానిక్ బెల్లం అయితే చాలా మంచిది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఉన్న వేడికి ఈ జీలకర్ర అనేది ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ జీలకర్రని ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంటే ఈ వాటరు, ఈ బెల్లం అనేది కొంచెం పాకంగా అయినప్పుడు ఈ డ్రింక్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ బెల్లం అనేది కాస్త మరిగిన తర్వాత మనం ఈ ధనియాలు, జీలకర్రని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో 4 నుంచి 5 తులసి ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తులసి ఆకులు అనేవి మన బాడీని కూల్గా ఉంచడానికి, అలాగే నిద్ర బాగా పట్టడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ తులసి ఆకులను కూడా యాడ్ చేసి మనం దీని మీద ఒక మూత పెట్టడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ ఈ వాటర్లోకి ఇంకుతాయి. ఇప్పుడు మనకి కావాల్సిన డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ని ఒక స్టైనర్ సహాయంతో మనం వేరొక గ్లాస్లోకి తీసుకోవాలి. అయితే మనం డెకరేషన్ కోసం ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కూడా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మౌత్ అల్సర్స్ ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఈ పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ని ఒక స్టైనర్ సహాయంతో ఇంకొక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవటం వలన మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కానీ ఎటువంటి ప్రాబ్లం అంటే మౌత్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా జ్వరం వచ్చినట్లు అనిపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్యూర్ చేయడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.